శ్రీ గురు వ్యోనమ శుభం వ్యాధు. కర్కాటక రాశి వారికి 2018 ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని తెలుసుకుంటూ గోచార రీతి ఆ రాశిలో ఉన్న రాహు యొక్క ప్రభావం అనేది ఎప్పుడూ ఏదో ఒక మాయా భయాందోళన కూర్చో ప్రభావం ప్రయత్నం చేస్తుంది. అది మొట్టమొదటి విషయాన్ని చెప్పడం ఉంది. గురువు కూడా అర్థాశ్రమ గురువు ఉండడం వల్ల చదువుకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత బలహీన పడే అవకాశం ఉంటుంది. అంటే కర్కాటక రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో షాక్గా ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండి వాళ్ళ పొరపాటు తెలియకుండానే పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. గురువు మంత్రాన్ని సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి షష్ఠ స్థానంలో శని గురు ప్రభావం పెద్ద దోషం అయితే కాదు. మనకి సప్తమంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే భాగ్యంలో బుధుడు ప్లస్ రవి కూడా కనిపించి రాజ్యంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మెయిన్గా ఏంటంటే వ్యాపార వ్యవహారాలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి మాత్రం అద్భుత ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఫుడ్ ఇండస్ట్రీని చేసేవాళ్ళకి కూడా మంచి ఫలితాలు కనబడుతుంది. చదువుకున్న విద్యార్థుల దగ్గర మాత్రం గురుమంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. గురుమంత్ర సాధన ఎందుకంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఈ 10 రోజులు ఏ విధంగా ఉండాలి ఎందుకు చెప్తామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండదాకా మొదలవుతున్నాయి కాబట్టి అందులో భాగంగా ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయక్ష స్వాహ ఈ గురుమంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా దీనివల్ల ఏంటంటే కొంతవరకు ఈ రాహు యొక్క ప్రభావము అదేవిధంగా గురువు బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుమంత్ర సాధన చేయడం వల్ల గురువు యొక్క బలం పెరగడం తర్వాత మేధస్సు జ్ఞానంతో కూడిన ఆన్సర్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు వస్తాయని చెప్పగలమండి. శుభం భయ.